దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ, వీటిని రాజకీయ ప్రేరేపితమైనటువంటి దాడులు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. కొన్ని పత్రికలు దానికి ఒత్తాసు పలుకుతూ ఇది రాజకీయ ప్రేరేపితమైనటువంటి దాడులుగానే చిత్రీకరించి, రాజకీయంగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి తెలుగుదేశం నాయకుల మీద దాడులుగా అభివర్ణించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశాధినేత చంద్రబాబు నాయుడు గారు రాష్ట ముఖ్యమంత్రి గారైతే ఒకవైపున రాష్ట్రంలో తిత్రి తుఫాను బీభత్సాన్ని సృష్టిస్తే ఆ ప్రాంతంకి వెళ్లి కూడా ఐటీ దాడుల గురించి మాట్లాడుతున్నారు. ఈ ప్రకృతి విపత్తు కన్నా కూడా ఐటీ దాడులు చాలా భయంకరమైనవి అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. తుఫాను అనేక జీవితాలను చిందరవందర చేసింది. మరి ఐటీ దాడులు మరి ఎవరిని చిందరవందర చేసిందో మనకైతే తెలియదు. చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నా చిందరవందర చేస్తుందేమో మరి తెలియదు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే కొద్దిగా భయపడుతున్నట్టు, వణుకుతున్నట్టు అనిపిస్తా ఉన్నది. అయితే ఇక్కడ గమనించవలసిన అంశం ఏమిటంటే, వారున్నారు రితిక్ కన్స్ట్రక్షన్స్ సంబంధించిన ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అధినేత గారు, సీఎం రమేష్ గారు. వారు నిన్న మొన్న పత్రికల్లో చూస్తే నాకు అనిపించింది, గాడిదలు గర్జిస్తున్నాయి, నక్కలు ఘీంకరిస్తున్నాయి, తోడేళ్లు తొడలు కొడుతున్నాయి, పందికొక్కులు మీసాలు మెలేస్తున్నాయి. పచ్చకాలం ఏం చేస్తాం? పచ్చకాలంలో పచ్చగడ్డి మేసి గాడిదలు ఘీంకరిస్తున్నాయి. మేసాయి మేసాయి, పచ్చగడ్డి భయంకరంగా మేసాయి. చంద్రబాబు నాయుడు గారు పండించిన పచ్చగడ్డినంతా మేసినటువంటి గాడిదలు ఘీంకరిస్తే మరి భయం వేస్తుంది ఎవరికైనా? గాడిదలు ఘీంకరిస్తే మీ అందరికీ తెలుసు, కుక్క చేయాల్సిన పని కుక్క చేయాలి, గాడిద చేయాల్సిన పని గాడిద చేయాలి. దొంగొచ్చాడని కుక్క మొరిగి గాడిద మొరిగితే చావగొట్టాడు యజమాని. నాకు అర్థం కాల, సీఎం రమేష్ గారు మీసం మేలేస్తున్నాడు. అయ్యా సీఎం రమేష్ గారు, అసలు మీరేంటయ్యా? మీ కథ ఏమిటి? మీ చరిత్ర ఏమిటి సీఎం రమేష్ గారు? ఆయనంట, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా పోటీ చేసి గెలుపొందిన తర్వాత వారి గెలుపును సహించలేక ఈ దాడులన్నీ జరుగుతూ ఉన్నాయంట. నాకు అర్థం కాల, మరి ఎందుకు జరుగుతున్నాయో ఏమో, మీకు వాళ్ళకి ఏమొచ్చిందో? భారతీయ జనతా పార్టీ మీరు చట్టా పట్టాలు వేసుకుని 4 సంవత్సరాలు ఒకరి సంఖ ఒకరు ఈ దిగకోకుండా నడిచారు మహానుభావులు. మరి మీకేం జరిగిందో, ఎక్కడ తేడా వచ్చిందో, ఏమి ఎవరెవరిని మోసం చేసుకున్నారో మాకు తెలియదు. కానీ మీరు గెలిచారని చెప్పేసి కోపంతో దాడులు జరుగుతున్నాయి. ఏం గెలిచావా? నాకు అర్థం కాలేదు. ఎప్పుడైనా గెలిచిన స్వభావం ఉందా? ఎక్కడో ఇండైరెక్ట్ ఎలక్షన్ లో ఏదో మేనేజ్ చేసుకుని గెలిస్తే గెలిచి ఉండవచ్చునేమో, కానీ నేను అడుగుతా ఉన్నా, మీసం మెలేస్తున్నావే సీఎం రమేష్, రాజ్యసభ సభ్యుడివి, ఒకసారి గెలవయ్యా కడపలో. అంటే పోటీ చేసే అర్హత ఉందా? పోటీ చేయగలవా? నువ్వు చేసే ధైర్యం ఉందా? ఉక్కు ఫ్యాక్టరీ కోసం వీరోచితమైన పోరాటం చేస్తానని ఎంత వీరోచితమైన పోరాటం చేశావో కడపలో ప్రజల్ని ఎవరిని అడిగినా కూడా అర్థమవుతుంది కదా. నువ్వు ఇవాళ మీసాలు మేలేసే స్థితికి అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు బినామీగా ఉన్నాయట. జగన్మోహన్ రెడ్డి గారు బినామీగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికొస్తాడని మాట్లాడే అర్హత సీఎం రమేష్ నీకున్నదా అని నేను అడుగుతా ఉన్నా. అసలు నువ్వేంటా, నీ కథ ఏంటి? నువ్వు బినామీవి, ఎవరికి బినామీవి? చంద్రబాబు నాయుడు గారికి సాక్షాత్తు బినామీ ఎవరన్నా ఉన్నారు అంటే నంబర్ 1 బినామీ సీఎం రమేష్. పెద్ద ఫైనాన్షియల్ అఫెండర్ ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారంటే నంబర్ 1 గా ఉండేది సీఎం రమేష్. అయ్యా సీఎం రమేష్ గారు, మీ అర్హతలు ఏమిటి? మీ కంపెనీ ఉంది, అదేంటది? రిత్విక్ కన్స్ట్రక్షన్స్, రిత్విక్ కంపెనీ ప్రాజెక్ట్స్. మీ 2014 పూర్వం మీ ప్రాజెక్ట్ కి ఎంత కెపాసిటీ? 2014 తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని కాంట్రాక్ట్లు వచ్చాయి?
అసలు నీకు డైరెక్ట్ గా ఎప్పుడన్నా కాంటాక్ట్లు వచ్చాయా 2014 పూర్వం? వచ్చినవి ఎన్నో ప్రకటించు. అన్ని కూడా సబ్ కాంట్రాక్టర్లు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లను బెదిరించి చంద్రబాబు నాయుడు గారిని అడ్డం పెట్టుకుని వారి దగ్గర సబ్ కాంట్రాక్టర్లు తీసుకుని కమిషన్లు ఇచ్చే దౌర్భాగ్యమైనటువంటి, నీచమైనటువంటి, బ్రోకర్ పనిచేసేటటువంటి, గెస్ట్ హౌస్ లో పనిచేసేటటువంటి నువ్వు ఇవాళ మీసం మేలేసావంటే ఏమి పచ్చకాలం అయ్యా? ఇది నాకు అర్థం కాలేదు. మీసం మేలేస్తావా నువ్వు? నాకు అర్థం కాల. ఇక్కడ ఏదో చెప్తున్నారు, ఇవాళ పాపం ఆయనకు కావాల్సిన పత్రికల్లో రాశారు, అధికార పార్టీతో పెట్టుకుంటే ఇలాంటి దాడులు జరుగుతాయి, మిగతా కంపెనీలపై ఎందుకు దాడులు జరగట్లేదో ఆలోచించుకోండి అని ఒక డిప్యూటీ డైరెక్టర్, ఆయన పేరేంటి, ఆయన ఎవరో డిప్యూటీ డైరెక్టర్ మాధవన్నో ఎవరో చెప్పారట, పార్టీ మారండి అన్ని సమస్యలు తీరిపోతాయని చెప్పారంట. ఈ డైలాగులు ఎప్పుడన్నా విన్నారా మీరు? పార్టీ మారితే అన్ని సమస్యలు తీరిపోతాయని. బహుశా ఈ మాధవ ఎవరో, ఈ డిప్యూటీ డైరెక్టర్ ఈయన బహుశా ఎవరి దగ్గర ట్రైనింగ్ పొంది ఉంటాడంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ట్రైనింగ్ పొంది ఉంటాడు. అందుకని పార్టీ మారితే సమస్యలు తీరిపోతారని. చంద్రబాబు నాయుడు గారి దగ్గర అయినా ట్రైనింగ్ పొంది ఉండాలి, లేకపోతే మన ఏబీ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు మీ ఇంటెలిజెన్స్ చీఫ్, ఆయన కూడా ఇలాగే అందరికి పిలిచి చెబుతాడు, పార్టీ మారండి మీ సమస్యలు తీరిపోతాయి, లేకపోతే కేసులు పెడతాం, లేకపోతే దాడులు చేస్తాం. మీ దగ్గరే నేర్చుకున్నట్టున్నారు. 6 మాసాలు సావాసం చేస్తే వాడు వీడవుతాడట, మరి 4 సంవత్సరాలు సావాసం చేశారు మీరును భారతీయ జనతా పార్టీ వాళ్ళు. అందువల్ల మీ తెలివితేటలన్నీ వాళ్ళకు వచ్చాయేమో నాకు అర్థం కాల. నిజంగా జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ జరిగితే మాత్రం ఖచ్చితంగా మీ డైలాగులే వారికి అప్పజెప్పేటటువంటి పరిస్థితుల్లో మీరున్నారనే విషయాన్ని దయచేసి గమనించమని మనవి చేస్తున్నాం. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి మీరు ఇవాళ మీరు మాట్లాడుతుంటే మీరు వినాల్సినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వచ్చింది. కాంట్రాక్టర్లు మహానాయకులు అయిపోయి దేశాన్ని పరిపాలించే నాయకులు అయిపోయి డబ్బుండంగానే సరికాదనేటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహారం చేస్తున్నారు. మీ పనేంటయ్యా చంద్రబాబు నాయుడు గారి దగ్గర అంటే ఎన్నికల్లో డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం, కోటాను కోట్ల రూపాయలు మాళిగల్లో పెట్టి దాచేటటువంటి కార్యక్రమం. నాకు అర్థం కాన సీఎం రమేష్ గారు, నాకు అర్థం కాని విషయం ఒకటి అడుగుతా ఉన్నా, మీ వేలు ముద్దరు ఉంటే తప్ప ఆ భాండాగారం తీర్చుకోదట. అందువల్ల ఐటీ వారు మిమ్మల్ని ఢిల్లీ నుంచి పిలిపించారట. ఏంది స్వామి నాకు అర్థం కాలేదు, మీ వేలు ముద్రలుంటే తప్ప తెలుసుకోనటువంటిది? ఏదన్నా బ్యాంకులుంటే పర్లేదు, మీ ఇంట్లో ఎందుకుంది? మీ ఇంట్లో మీరు తప్ప ఎవరో చూడకూడదా? అదంతా బట్టలు పెట్టుకునేదంట. బట్టలు పెట్టుకునేది ఏదో నేను చిన్నప్పుడు చదివాను, చిన్నప్పుడు సినిమాల్లో కూడిశాను, అలీబాబా 40 దొంగల్లో అసంకా హుసే ఉసంకా హసే అన్నాడు మంత్రం చదివితే గానీ అది తెలుసుకోదు. ఆ మంత్రం వాడు ఒక్కడికే వచ్చు, ఎవరికి రాదు. అలాగే ఆ మంత్రం మీ ఒక్కడికే తెలుసు, మీ ఇంట్లో ఎవరికి తెలియడానికి వీల్లేదు. మీ భాగస్వామి, మీ జీవిత భాగస్వామికి తెలియడానికి వీల్లేదు, మీ రక్త సంబంధాలకు తెలియడానికి వీల్లేదు. ఆ ఒక్క మంత్రమే పెట్టుకుని ఆ మాళిగను ఎందుకు దాచారు? ఏమి దాయాలని దానిలో దాచారు? చంద్రబాబు నాయుడు గారి బినామీ ఆస్తులన్నీ దాయాలని దాచారా? అంతరాష్ట్రీయంగా ఎందుకు కట్టిపెట్టారు? ఎవరిల్లు అంత అంతరాష్ట్రీయంగా ఉంటుందా? కేవలం నువ్వు ఒకరి బినామీవి, అక్రమంగా అన్యాయంగా డబ్బు సంపాదించి సంచుల్లో పెట్టుకుని మోచేటటువంటి గజ దొంగవి. నీ బండారం బయటపడిపోతుంది, మీసం మేలేస్తున్నావు, కిందేమో ఐటీ వాళ్ళు తోడ మేలేస్తున్నారు, నువ్వు పైనేమో మీసం మేలేస్తున్నావు. ఏంటి నాటకాలు నాకు అర్థం కాలేదు. కాబట్టి నీలాంటి రాజకీయ చరిత్ర లేనటువంటి వ్యక్తులు, డబ్బుతోనే రాజకీయాల్లోకి వచ్చినటువంటి బ్రోకర్ పనులు చేసేటటువంటి వ్యక్తులు, అరే రే రే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావే నువ్వు, ఏమిటి నీ ఉద్దేశం? అందుకని అంటున్నావు పచ్చకాలం, పచ్చకాలం కలకాలం ఉండదు, జాగ్రత్త, అది గుర్తుపెట్టుకోమని సీఎం రమేష్ గారికి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము. దయచేసి కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. చంద్రబాబు నాయుడు గారు మీరు దగ్గర పడ్డాయి రోజులు, ఎన్నికలు వస్తున్నాయి, ఓటక్కును వినియోగించుకుంటారు, ప్రజలు వాస్తవాలను గమనిస్తున్నారు, మీ పూజ బలిత పూజ చేసే రోజులున్నాయి, దయచేసి గమనించమని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సారా కాంట్రాక్టర్ ఈ స్థాయికి ఎలా వచ్చి ఉంటాడంటే గెస్ట్ హౌస్ రాజకీయాలు చేసి, చంద్రబాబు నాయుడు గారి బినామీగా ఉండి ఇవన్నీ వచ్చి ఉంటాడు. ఆయన చరిత్ర అంతా ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే ఆయన ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితికి వచ్చాడో, ఎలా వచ్చాడో అందరికీ తెలుసు. కాకపోతే ఇవాళ పచ్చకాలం మీసం మెలేస్తున్నాడు,
నిదానంగా తెలుస్తుంది ఆయన జీవితం అంతా ఎలా ఉంటుందో. ఓకే, థ్యాంక్ యూ.